హలో గైస్, హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీషిక బ్లాగ్స్. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లానే బెల్ ఐకాన్ హిట్ చేసుకోండి. దానివల్ల నేను అప్డేట్ ఇచ్చే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి మేము థియేటర్కి వచ్చేసాము జాతీయ రత్నాలు మూవీ చూడడానికి ఆఫ్టర్ 1.5 ఇయర్ అనుకుంటా. సో అలా వీడియో షూట్ చేస్తున్నాను. అట్లానే నేనేం చేశానంటే ఇక్కడ కొంచెం అలా వీడియో తీసుకుని రా అని చెప్పాను. ఆల్రెడీ అక్కడ చెప్పారు ఏంటంటే అక్కడ రాసి పెట్టింది నో వీడియో షూట్ అనేసి. సో ఎందుకో ఏమో తెలియదు కానీ. సో ఇక్కడ వచ్చేసి చాక్లెట్, హాట్ చాక్లెట్, కాఫీ ఏవేవో ఉన్నాయి మనకు, అవన్నీ పడవన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చెప్తున్నాను మాస్క్ది మళ్ళీ ఎవరో అనుకుంటారు అనేసి, అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, సో వాళ్ళు ఎవరో అనుకుంటారు అనేసి మాస్క్ది అని చెప్పాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక వీడియో అలా షూట్ చేసుకురమ్మని చెప్పాను. అయితే ఇక్కడ అందరు చూస్తున్నారంట వీడియో షూట్ చేసేటప్పుడు. అక్కడ సెక్యూరిటీ గార్డ్ అతను చూస్తున్నాడు, నేను గమనించాను ఈయన వీడియో తీస్తున్నారనమాట. సో అప్పుడు యా దీని ప్రైజెస్ చూడండి. చెప్పాలంటే థియేటర్కి మనం బుక్ చేసుకునే టికెట్ కన్నా కూడా తినడానికి ఎక్కువ ఉంది. సో నేనైతే థియేటర్కి వెళ్ళింది ఎందుకు, మూవీ చూడడానికి. సో అందుకని థియేటర్కి టికెట్కి మాత్రమే అవన్నీ పెట్టిన. సో ఇవి వచ్చేసి ఇవన్నీ చెత్త చెదరం ఏమీ తినలేదు, ముందే నేను డైట్లో ఉన్నాను కాబట్టి. ముఖ్యంగా ఏంటంటే తర్వాత వెళ్ళిన లే రెస్టారెంట్కి, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఇవన్నీ ఇన్ని ప్రైజెస్ పెట్టడానికి కన్నా అంతే. అండ్ మూవీ ఎందుకు తీస్తారు, యాడ్స్ కోసం. అండ్ థియేటర్లో మూవీస్ ఎందుకు పెడతారు, ఇలాంటి తినడానికి ఎక్కువగా అమౌంట్ పెట్టి తీసుకోవడానికి మనుషులు ఉంటారు కాబట్టి. అండ్ యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు చేస్తారు, యాడ్ల కోసం. అట్లనే ఇవి కూడా అంతే. థియేటర్స్ మూవీకి వచ్చిన వాళ్ళు చూస్తూ ఉండలేరు కదా, సో అందుకనేసి అలా పాప్కార్న్స్ అవి ఇవి పెడుతుంటారు. అది చాలా రేట్ ఉన్నవి. అండ్ యా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూస్తున్నామంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు అది సోషల్ డిస్టెన్స్ అవి పాటించండి, ఇవి పాటించద్ది ఇది అనేసి. సో ఖచ్చితంగా పాటించాల్సిందే, అవి తప్పుదు అనుకోండి లేకపోతే మనకి లేని వస్తాయి అందుకని. సో హలో గాయ్స్, ఇప్పుడే వచ్చిన మూవీ నుంచి మేము వెళ్ళిన మూవీ ఏంటంటే జాతీయ రత్నాలు. సో చాలా బాగుంది మూవీ. ఆఫ్టర్ 1.5 ఇయర్ అనుకుంటా నేను వెళ్ళాను మూవీకి. చాలా చాలా తక్కువ మంది వచ్చారు బట్ స్టిల్ చాలా ఎంజాయ్ చేశాను. మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఆఫ్టర్ 1.5 ఇయర్ కదా ఎంత మంచి ఉందంటే మూవీ, చాలా రిలాక్సేషన్ అనిపించింది. సో ఇప్పుడు వచ్చేసి మేము మళ్ళీ బయటకు వెళ్దామన్నమాట. అది ఎక్కడికి ఏంటి అనేసి షూట్లో చెప్తానమాట. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అని ఇస్తాను, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాజువల్గా నేను తెలుగులో అన్న మాట్లాడతాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది మేము ఎక్కడ వెళ్దాం ఏంటి అని. సో మ్యాటర్ ఏంటంటే స్టార్టింగ్లో నేను తెలుగులోనే మాట్లాడదాం అనుకున్నాను, ఇంట్లో నుంచి స్టార్ట్ చేద్దాం వీడియో అని అనుకున్నాను. బట్ అసలు కుదరలేదు, అప్పటికి చాలా చాలా లేట్ అయిపోయింది అనేసి మేము ఫాస్ట్గా వెళ్ళిపోయాము. 1:35 షో అనుకుంటా. సో యా నేను ఇప్పుడే వచ్చాను ఇంటికి. ఇంటికి వచ్చేసి ఇంకొంచెం ఒక 5 మినిట్స్ అట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్దామనేసి వెళ్తున్నామన్నమాట. సో ఎక్కడికి ఏంటని నాకు తెలీదు ఇప్పుడు. సో అలా ట్యాంక్మెంట్కి వెళ్ళి కొంచెం ఐస్ క్రీమ్ తిన్నామే కానీ, లేకపోతే అలా చిన్న చిన్న రెస్టారెంట్కి వెళ్దామని అనుకున్నాము. చూద్దాం ఎట్లా ఏమవుతుందని, ఒకవేళ కుదరకపోతే కొంచెం చిట్చాట్ చేస్తాం. సో అదనమాట. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేసి నాతో నాకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నాను. సో చూసేయండి. సంధ్యాకి వస్తాం 1 బెడ్రూమ్ కన్నా చికెన్ దోశ మిరుగులు ఫుల్ కింద హాఫ్ కింద 1 బెడ్రూమ్ హాఫ్ ఫుల్ చికెన్ నూడిల్స్ ఫుల్, చికెన్ నూడిల్స్ ఫుల్, చికెన్ 65 హాఫ్ రెండు మధ్య. సో చూసారు కదా ఏమేమి ఆర్డర్ ఇచ్చాము అనేసి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మెన్యూ చూస్తూ ఉన్నారు ఏమేమి ఉన్నాయి అనేసి. సో ఇవి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము, ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ లంచ్ తినలేదు. అట్ ద సేమ్ టైం మార్నింగ్ టిఫిన్ చాలా చాలా లైట్గా చేసామన్నమాట, ఎందుకంటే మార్నింగ్లో నాకు అసలు అస్సలు తినాలని లేకుండే చాలా బలవంత్ చేస్తే కొంచెం తిన్నాం అనమాట. లంచ్ చెయ్యనని చాలా మొండి చేశాను. తర్వాత 4:30 అవుతుంది, చాలా ఆకలి వేసేసి ఇంకా మేము అలా రెస్టారెంట్కి వెళ్ళాము. ఐ మీన్ లేక ది రెస్టారెంట్ కూడా కాదు, ఏదో స్ట్రీట్ ఫుడ్ అనమాట. కాకపోతే లోపల కొంచెం ఏసీ అది ఇది కొంచెం ఉండింది అనమాట. నార్మల్ నాట్ అంతా ఫస్ట్ టైం విజిట్ అనమాట ఇట్లాంటి ప్లేస్కి, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అంటే మల్కాజ్గిరి దగ్గర మనకి పెట్రోల్ బంక్ ఒకటి ఉంటుంది కదా,
సఫల్ గూడాకి వెళ్ళే రూట్లో అక్కడ ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా మీకు అడ్రస్ కావాలంటే నేను ఆయనకు అడిగి చెప్తాను. సో ఈ లైక్డ్ అనమాట. కాకపోతే ఏంటంటే నూడిల్స్లో ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండింది, అదొకటే మైనస్. అండ్ తర్వాత ఇది ఫ్రైడ్ రైస్ అనమాట, చాలా నచ్చింది. అండ్ చికెన్ వచ్చి చాలా చాలా టేస్ట్ వచ్చింది, కాకపోతే క్వాంటిటీ చాలా తక్కువ వచ్చింది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి సాస్ అవి ఇవి కూడా వేస్తుంటారనమాట. సో మేము వెళ్ళింది ఇక్కడికి 5:00 అనమాట. సో ఇక్కడికి వచ్చేసామన్నమాట ట్యాంక్ బండ్కి. ఎందుకు అని అంటే నాకు ట్యాంక్ బండ్ దగ్గర అమూల్ ఐస్ క్రీమ్ తిని కొంచెం చిల్ అవడం చాలా చాలా ఇష్టం. చాలా చీకటి పడడం అయితే స్టార్ట్ అయిపోయింది, నాకు అస్సలు నచ్చలేదు. చీకటి పడితే నాకు ఏ ప్లేస్ నచ్చదు అన్నమాట. ఇది మదర్ డేది కదా. అయిపోయినా ఇక్కడ చూడండి. మేమైతే చాలా చాలా టైర్డ్ అయిపోయాము అండ్ ఆల్మోస్ట్ చీకటి కూడా పడుతుంది కదా. సో యా మేము ఇక్కడ వచ్చేసి కొంచెం చిల్ అవుతున్నాం, కాకపోతే సమ్మర్ కాబట్టి చాలా వేడిగా ఉండింది. అస్సలు 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 నచ్చదు నాకు సమ్మర్ అంటేనే. పోయిపోయి నా బర్త్డే కూడా సమ్మర్లోనే ఏడిచింది. ఎప్పుడన్నా స్కూల్కి వెళ్ళి మంచి చాక్లెట్స్ పంచుదాం, మంచి సెలబ్రేట్ చేసుకున్నాం, అందరితో హ్యాపీ బర్త్డే సాంగ్ అదే విష్ చేసే సాంగ్ పాడిద్దాము అని అనుకున్నా కూడా అస్సలు ఏ రోజు నాకు అసలు ఆ ఛాన్స్ దొరికింది లేదు. సో ఈసారి బర్త్డే ఎలా అవుతుందో చూడాలి. సో హలో గైస్, సో ఏంటంటే వాళ్ళ మాట మార్నింగ్ నుంచి చూసారు కదా, మేము మార్నింగ్ 12:40 అట్లా స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి. సో వెళ్ళడానికి మాకు నియర్లీ 20 మినిట్స్ అని పడుతుంది మెల్లగా ట్రాఫిక్కి. సో అందుకనేసి సో అట్లా మూవీకి వెళ్ళామన్నమాట. సో మొత్తం మీద అయితే మూవీ బాగుంది. ఆ తర్వాత చూసారు ఏం జరిగింది ఏంటి. తర్వాత మేము మంచి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడే మేము లైక్ లిటరల్గా 5 అయింది అనుకుంటా. సో అలాగే వెళ్ళి ఇంకా ట్యాంక్ బండ్కి వెళ్ళేసరికి చీకటి అయిపోయి మధ్యలో మాకు కొంచెం పని ఉండే అనమాట. కూలర్కి సంబంధించిన ఒక ప్రాబ్లం వచ్చింది కూలర్కి. సో దాని గురించి మాట్లాడడానికి వెళ్ళామన్నమాట. అక్కడ వీడియో షూట్ చేయలేదు అనుకోకుండా వెళ్ళాము. సో అట్లా అనమాట వాళ్ళు అయితే వీడియో అలా అయింది, అంటే ఐ మీన్ నా బ్లాగ్ అలా జరిగింది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని హోప్ చేస్తున్నాను. అండ్ నేను క్లారిటీగానే తీద్దాం అనుకున్నా వీడియో, కాకపోతే కొంచెం క్లమ్జీ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే షూట్ చేసుకుందాం అనుకున్నాను, బట్ అవ్వలేదన్నమాట. మార్నింగ్ 11:12 అయితేనే చాలా చాలా ఘోరంగా ఎండలు ఉన్నాయి. సో అందువల్ల నేను ఇంట్లో షూట్ చేయలేదు. కొంచెం థియేటర్కి వెళ్ళిన తర్వాత ఏసీ ఉంది, కొంచెం చిల్గా రిలాక్స్ అయ్యానమాట. కాకపోతే ఏంటంటే నైట్ చాలా ఇబ్బంది అవుతుంది, అసలు నిద్ర పట్టట్లేదు. మార్నింగ్ లైక్ 4:00-5:00 కల్లా నిద్ర పడుతుంది. సో అందుకనేసి కూలర్ గురించి మాట్లాడడానికి వెళ్ళాము. మా కూలర్ వచ్చేది ఏంటంటే రామ్ కూలర్స్ అనమాట. సో అప్పుడు ఏమైందంటే కొన్న 4 మంత్స్లోనే ప్రాబ్లం అయింది యాక్చువల్గా. సో అది మాట్లాడడానికి వెళ్ళాము. లాక్డౌన్ అయిన తర్వాత 1 ఇయర్ అన్నీ క్లోజ్ ఉండడం వల్ల చేయించలేదు. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది ఇప్పుడు ఆయన చెప్తున్నారనమాట మాకు. 2 ఇయర్స్ అయింది ఇప్పుడు వస్తున్నారు ఏంటి మీరు అనేసి. సో అదే మాట్లాడడానికి వెళ్ళాము. సో మాట్లాడేసి రేపు ఇస్తున్నాము. ఒక 2 డేస్ వరకు ఇంట్లో కూలర్ ఉండదు. అసలు ఎలా ఉండాలో ఏంటో అయితే మాకైతే చాలా భయం వేస్తుంది ఇప్పుడే. మామూలుగా లేదు మార్నింగ్ 11 అవుతాయనే అస్సలు అవ్వట్లేదు. అలాంటిది నైట్ అంతా కూలర్ లేకుండా అసలు ఎలా ఉంటాము. కానీ పర్లేదు, 2 డేస్ అడ్జస్ట్ అవుతే మిగతా డే థర్డ్ డే నుంచి మాకు కొంచెం కూల్నెస్ అన్న వస్తుంది కదా అని ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నామన్నమాట. తొందరగానే ఫినిష్ చేయండి మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పాము. నేను కూడా మాట్లాడాను,
ఎందుకంటే నాకు చాలా చాలా ప్రాబ్లం అవుతుంటుంది, నాకు సమ్మర్ అంటే అస్సలు నచ్చదు. సో అదనమాట. సో ఈ వీడియో అయితే నేను ఇక్కడితోనే ఏం చేస్తున్నాను, హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో నెక్స్ట్ వీడియో అంటే యా నేను ఇప్పుడు ఒక వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను, ఇంకో వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అది ఏంటి అని అంటే పాదాలకి సంబంధించినవి, అట్లనే టోనర్, హెయిర్ కండిషనర్, ఆ తర్వాత కొన్ని మనకి ఇంపార్టెంట్ అయిన టిప్స్ నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకున్నాను అనమాట. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో నేను అదే పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను అదే వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆ వీడియో లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ టిప్స్ మీకు ఖచ్చితంగా యూస్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పాదాల పగుళ్ళు అండ్ ఇంట్లోనే కండిషనర్ అండ్ టోనర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బాడీ లోషన్స్, కొన్ని టిప్స్ అలా చెప్తున్నాను అనమాట. సో యా ఈ వీడియో అయితే ఇక్కడతో నేను చేస్తున్నాను, హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.